సీఎం రేవంత్తో పాటు ఆయన మంత్రివర్గంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జరగవని అన్నారు. మంత్రి సీతక జిల్లాలో పత్తిని మద్దతు అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ట్వీట్ చేశారు హరీష్. ఫుడ్ పాయిజనింగ్ జరిగి గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా సీఎం రేవంత్ మొద్దు నిద్ర వేయడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సమస్యలన్నీ వదిలి సీఎం సహా మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పయనమయ్యారని విమర్శించారు. సీఎం మంత్రులు చెప్పిన మార్పు ఇదేనా అని హరీష్ రావు ట్వీట్ చేశారు.